భటులారా, నరులారా, ఈ రోజు నుంచి నరకాన్నే మార్చేస్తున్నాను. ఆయుధాలు వదలండి, ఆ నరక ద్వారాల్ని మూయండి. మీ ఇష్టం వచ్చినట్టు తాగండి, ఆడండి, పాడండి, అమర సుఖాలు అనుభవించండి. ఇక భూలోక ప్రజలు చస్తే స్వర్గం కంటే నరకానికి రావాలని కోరుకోవాలి. మీ ఉపక సాధించవల్లని రప్పించిన మానవుడు మా పీఠమునకి ఇసురు పెట్టుటయ్యా. ఓరీ మానవ, మతి తప్పినద, మతమెక్కినద, ధర్మాసనమును స్పర్శించుటకు అర్హత లేని నీవు దానిని అధిష్ఠించుటయ్యా. ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత కండకావరము. తుచ్చ మానవ, డబ్బుకు చావు, జబ్బుకు చావు, తప్పుకు చావు, అప్పుకు చావు, చచ్చావురో దేవుడో అని నిత్యము మొత్తుకునే మీరెక్కడ? మీ జనన మరణములు మునివేళ్లతో నిర్ణయించు, మేమెక్కడరా? మీ మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, నీచ నీచము. అట్టి నీచ జాతిని జరిగించిన నీవు నరకాధిపతి అగుటయ్యా. అసంభవం, వృధా ప్రయత్నమని యమదండనకు సిద్ధముఖము. తన వచ్చి ముక్కుటే దిక్కురా మీ నీచ మానవ జాతికి. ఏమంటివి, ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట, ఎంత మాట! పైతరుని వరకు వెంటాడి, వేధించి, ముప్పుతి పలు పెట్టి, మీ ధర్మసూత్రములను మంట కలిపి, పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి, మీ పాసమును సైతం గడ్డిపోచగా నించి, ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మా నవజాతి. నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడధికుడు, నరుడధముడు అన్న కించ భావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకలించి వేసదా. ముక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కునెలే అష్టదిక్పాలకులు, మరుగుడనిచ్చే పంచభూతములు సైతం జయహోన్నరుడా అని హర్షించపదముగా సింహాసనం అధిష్ఠించదా. వర్ణమణిమయ రత్న ఖచితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ గౌరవమున సర్వదా శతధ శతధ సహస్రధ పాప పంకిలమైన కోళ్ళ మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రజ్వలనగా వించగా. ఎనీ డౌట్స్? ప్రచండ మార్తాండ తమో విధ్వంసక సప్తస్వ సమారూఢ అస్మత్ పితృదేవా శ్రీ సూర్యదేవ నమో నమః. నరకము పేరు విన్న నరులు భీతిల్లవలే, యముడి శిక్షకు వెన్ను పూసలు గజగజా వణకవలే, అటుల మమ్ము ఆశీర్వదించు తండ్రి. చిత్రగుప్త సభను ప్రారంభింపుడు. చిత్తమ ప్రభు, ఇతగాడి పేరు నడిమింటి రామస్వామి. రెండు వర్గములు కొట్టుకొరుచుండా ఎటునూ వెళ్ళక మధ్యలో కూర్చొని వినోదించినాడు ప్రభు. వారిని తలకిందులుగా వేలాడదీసి, నుజ్జు నుజ్జుగా ఒళ్ళంతా నలగదీసి, క్రింద భగ భగ మంట పెట్టుము. ఏంటి సార్ ఇంత చిన్న తప్పు? కంత పెద్ద శిక్ష. అపరా పాపి, అది చిన్న తప్ప. న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి మధ్య సంఘర్షణ జరుగుతున్నప్పుడు గోడ మీద పిల్లిలా ఉన్నవాడికి ఇక్కడ సరసలా కాగుతున్న నూనె ఎదురు చూస్తూ ఉంటుంది. ఇచ్చుకెళ్ళండి వాణ్ణి. ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష ఇస్తాడేంటి? మనం చేసిన దొంగతనమే కదా. భటులారా మీరు గృహములకు పండు, పాపులారా మీరు కూపములకు పండు. నడుస్తారండి. అమ్మ నా ముసలాడా. ఏమై మధ్యవర్తి ఇల్లారా? అంత మర్యాద అక్కర్లేదులే, బ్రోకర్ అని పిలవండి చాలు, మీ రాజ్యం మీ ఇష్టం. మీ నరులకు విశ్వాసం లేదు. నీవు బ్రోకర్ చేసినందుకు గాను ఒక పూట నూనె ఎప్పుడు తగ్గించి తిని కదా. ఆ ఊరికినే తగ్గించారేంటి? మా ఖాతాలన్నీ మీకు మళ్లించాం కాబట్టి తగ్గించారు. సరే ఇప్పుడు ఏం కావాలి చెప్పండి. చెప్తా. ఆ కొత్తగా వచ్చిన పాపుల్లో చివర్లో ఉన్న పంబలకిడి
అబ్బాయి లాభం లేదండి. ఇదిగో నీకో పూట దానికో పూట శిక్ష తగ్గిస్తానని చెప్పవయ్యా. చేస్తానులేండి, చేస్తానేంటి. నరకానికి వచ్చిన ఒక నరుడికి అధికారము కట్టబెట్టుట అనర్థం. న్యాయబద్ధమైన పరిపాలనది. నన్ను కాదనుకున్న మీ బ్రతుకులు భ్రష్టమైపోవును. నన్ను గెలిపించకున్నచో మీరు సర్వనశనమైపోవును. ప్రభు దబాయించదిరేలా, కొంచెము లాలించి బుజ్జగించి. ఈయన పొయ్యిలో ఉప్పు కనుక. నా ప్రియమైన నరక సోదరులకు, నరకింటి ఆడ పడుచులకు వందనం, పాదాభివందనం. నేను చెప్పానా నారాయణ నాడి చూసి కొట్టాడు. అసలెంతకాలం మీకు ఈ బానిస బతుకు? మూడంతస్తుల మేడలో ఈయన, మూరెడు కొంపల్లో మీరా. రాజభోగాలేమో ఈయనకి, రాతి బతుకులు మీక. అసలు ఇంతెందుకండే? భూలోకల్ని రావడానికి దారి ఖర్చులైనా ఇస్తున్నాడా? లేదే. అసలు దేవలోకం నుంచి వచ్చే నిధులన్నీ ఏం చేస్తున్నారు అని సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. తిరగబడండి, అకౌంట్ అడగండి, నడి వీధిలో ఈయనని నిలదీయండి, నరలోక పార్టీనే గెలిపించండి. ఎవుడికి మానవ కుంక, కొబ్బరి టెంక, మురికి డొంక, పిచ్చి పిచ్చిగా చచ్చుపుచ్చు మాటలతో మైమరిపించి మా మీద ఏమీ సముద్వితివి. ఇప్పుడేమైనదిరా, దిక్కులేని అక్కుపక్షిల బిక్కు బిక్కుమంటూ కూలబడ్డావు. మాతో పోటీయా. నీ వెనక జై జై అని చిరుతలు కొట్టిన మిడతల్ని కుప్పుతో కొట్టించి మా వైపు తిప్పుకుంటిమి. చూసితివా, ఇక గెలుపు ఏకపక్షమే. నా విజయాన్ని ఆపుటకు నీ తాతలు దిగి రావాలే. నారాయణ, ఏమిటా నోటి దూకుడు సమర్థి? పొరపాటున తథాస్తు దేవతలు తథాస్తున్నారంటే అన్నంత పని జరిగిపోతుంది. దంభోళ జంబ, ఎవడో తథాస్తు అనవలసిన ఆవశ్యకత లేదు. మేమే అంటున్నాం, మమ్ము ఎదురించుటకు వాడి తాతలు దిగి రావాలే. తథాస్తు. ఎలా ఉన్నారు నా తెలుగింటి ఆడపడుచులు తమ్ముళ్ళంతా? ఏ ఇంట చూసినా మీ ఫోటోలే, ఏ వీధిలో చూసినా మీ బొమ్మలే. మీరు మమ్మల్ని వదిలిపెట్టి సంవత్సరాలైందా? NDTVలో ప్రఖ్యాతానుడు ఎవరని అడిగితే 73% మంది మీకెక్కుతారు తాత ఓటు. అది వారి అభిమానం. నీకు నా పేరు పెట్టి ఆశీర్వదించాను కదరా, నువ్వు ఈ నరకానికి రావడం ఏమిటి? ఏం చెప్పంటావులే తాత, ఈ మధ్య అసలు టైమే బాగోలేదు. పిచ్చివాడ, ఒంటరిగా పార్టీ పెట్టి తెలుగు జాతి నోట జేజేలు కొట్టించుకున్న ఈ తాతకి మనబడివి నీకు ఓటమే. నీకున్న బలంతో నేను వనుకున్నది సాధించాలి. నటన నీలోని రక్తం, నాట్యం నీకున్న వరం. నువ్వు కాలు కదిపితే ఆంధ్రదేశం విచ్చలేసి ఎగురుతుంది. ఈ యముడెంత నందమూరి బిడ్డ మజాక మనవడ చూపించరాని తడాక. థ్యాంక్స్ తాత, ఇక చూసుకో ఎగరేస్తా నరకాన్ని. యముడు యముడు యముడు, మూడు రోజులుగా ఎదురు చూస్తున్నాం. మనల్ని గడ్డి పోతల కింద లెక్కించే ఆయన గురించి మనం వేచి ఉండుటేలా. ఏమంటావు వరుణదేవా? అవును దేవేంద్ర, అగ్నిదేవులు వారు చెప్పినది అక్షర సత్యం. మహావిష్ణువు పంపిన అగ్రతాంబూలం మీకే చెందాలని మా అందరి అభిప్రాయం. దేవేంద్ర, అగ్రతాంబూలం నువ్వు స్వీకరించడమే యముడి అహంకారానికి సరైన సమాధానం. మీరెంత రెచ్చగొట్టినా పుచ్చుకుని వారు సిద్ధంగా అవ్వాలి కదా. బహుశా యముడి నోటి దూకుడుకో, చెయ్యి జారుడుకో చంకినట్టు తెలియచు. లేదు లేదు, మేమెవరికి భయపడాల్సిన అవసరం లేదు. తాంబూలం అందుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నారాయణ నారాయణ, నీ రాక కొరకు వేచి ఉండమని నేను చెబుతూనే ఉన్నాను సమావర్తి, కానీ నీ రాక నిరర్థకమని వీరందరూ తీర్మానించారు. తీర్మానించుటకు వారికి ఉన్న అర్హత వినారదా? మేమున్నదే సభ, మీ వచ్చినదే ముహూర్తం. ఇలాంటి వ్యర్థులు ఎంతమంది ఉన్నా ప్రయోజనమేవి? అగ్ని, వాయువు, వరుణుడు, పొత్తు లేని పొంతన లేని వీరి మధ్య ఏకాభిప్రాయం. కుబేర, వడ్డీ మీద వడ్డీ గుంజుతూ ఏడుకుంటున్న వాడికి నామం పెడుతున్నావు. కప్పలా కడుపు పెంచి కలియుగ వాసుల సొమ్ము భక్కు భక్కు మని మెక్కుతున్నావు. ఈ చరిత్ర మాకు తెలియలేదా చిత్రగుప్త? ప్రభు, ఇతని చీకటి రాబడి చిట్టా విప్పుము. సంవత్సరమునకు 300 కోట్ల రూపాయల చొప్పున కలియుగ ఆరంభం నుండి వీరు మేసినది. చాలు చిత్రగుప్త, నరుల జనన మరణాలతో పాటు దేవతల జమా ఖర్చులు కూడా లెక్కిస్తున్నారన్నమాట. దేవేంద్ర,
ఇక నీ చరిత్ర కూడా విప్పముందువా? రావణాసురుడు, మహిషాసురుడు, నరకాసురుడు ఏ అసురుడొచ్చినా చేత పట్టవలసిన వజ్రాయుధాన్ని సక్కన పెట్టుకుని దౌడో దౌడు దౌడుని పరుగులందించు. నీకు సింహాసనము, ఊరేగడానికి ఐరావతము. మదవిక్కి మునికన్యలను చెరచుట, పదవూడుతుందని మునులకు తర్చుట, ఇది కదయ్యా నీ బొబ్బోళ జంబాచి. జగాలు మరినా, యుగాలు మరినా, సమస్త ప్రాణికోటి మదిలో భీతి నీతి సమవర్తి. ఈ యముడు నేనే అధిపతిని, దేవాధిపతిని, అగ్రతంబూలాధిపతిని. అయినా వారన్న దాంట్లో అతిశయమేమున్నది? భూలోక వాసుల్లో వారుకున్న ప్రతిష్ట మీలో ఎవరికున్నది? యముడంటే నరులకు ఎంత వణుకో, ఎంత బెరుకో మీరే చూడండి. యమా, మీ అబ్బా దమ్ముంటే కవదార్ పంచ ఊడ తీసి పరిగెత్తిస్తా. నువ్వు అక్కడ నేను ఇక్కడ ఏం పేకలేని అనుకున్నావేమో, వంగ తీసి గుద్దేస్తా. ఏమా, ఏదో రోజు నీ దగ్గరకు వస్తాను. ఎమ్మరే అమ్మా, అప్పుడు ఉంటదరా నీకు నీ కిరీటంలో తేలెట్టి, నీ సీటు కింద మేటెట్టి, నీ కాపురంలో నిప్పులెట్టి, నీతో యమగోళ చేయించకపోతే నీ అప్పుడే నేను మనిషే కాదు, నువ్వు యముడే కాదు. యమధర్మరాజా, కిరీటమున తేలు, సింహాసనమున మేకు. యమహో యమో మదీయ నామము చెవిసోకిన మానవ జాతి మృత్యుఘోషతో విలిపింతురి, అట్టి మానవ జాతిని జరించిన ఓ నరాధముడు మమ్ము దుర్భషలాడుటయ్యా. అవమానాగ్నితో నా శరీరము దహించుకపోవచ్చున్నది. ఆ మానవాధముణ్ణి అత్యంత శీఘ్రముగా మన లోకానికి రప్పించము. వాడికి నిండు నూరేళ్ళాల్సి ప్రభు. చిట్టా సరిగా చూడము. అతగాడికి 10 దినములకు ఒకసారి, 40 దినములకు మరి ఒకసారి యమగండమున్నది ప్రభు. లెస్స చిత్రగుప్త, బహులెస్స. ఆ మొదటి గండమునని వాడిని ఇక్కడికి రప్పించుము. కక్షతో ప్రాణము తీయటయా, అధర్మము ప్రభు. ధర్మ అధర్మములను యోచింపవలదు. వాడిక్కడకు రావలే, వాడి బ్రతుకు బొంబోళ జంబ కావలే, వాడి ధిక్కారమును నా కాలి కింద వేసి కసాపిసాపం కావాలి. నమస్కారం మాజీ యమధర్మరాజు గారు. బుక్కులో లెక్కలు మార్చేసి 100 ఏళ్ళు బతకాల్సిన నన్ను 25 ఏళ్లకే పార్సల్ చేసి పైకి తెచ్చేస్తారా? గుట్టకలు మింగొద్దు, మనకి మ్యాటర్ మొత్తం తెలిసిపోయింది. అందుకే మీ పోస్ట్ కేసా పోటు. నా లోకంలో నాకు చోటు లేకుండా చేశాడు. నీకు ఈ లోకంలోనే కాదు, ఏ లోకంలోనూ చోటు లేకుండా చేస్తాను. పట్టువారా యమద్వారం అక్కడ, యమభటులు ఇక్కడ, పాప విచారణ అక్కడ, పాపులు ఇక్కడ. న్యాయాధినేత, ధర్మ నిర్ణేత, నరకాధిపతి, యముడి స్థానము ఇక్కడ ఇక్కడ ఇక్కడ. మా పాశమును తొంగిలించి, పీఠం గురించి కిందకు దించి, చోరతనమునకు దిగజార్పించి, అత్యాచారం ఆపాదించి, ఆఖరికి మా కాపురమునకే చిచ్చు పెట్టాడు కదా. ఇప్పుడు చూపించదా వాడికి నా బంబోళ జంప. ఏయ్, లెక్కింపుము వాడి పాపాలు పోగట్ట. అటులనే ప్రభు. ఆ
చిత్రగుప్త, ఏమో ఆలస్యము. ఆలస్యము కాదు ప్రభు, అదృశ్యము. అదృశ్యమా? అతగాడి పాపముల చిట్ట ఇందులో కనిపించట్లేదు. అసలు అతని పేరే నమోదు కాలేదు ప్రభు. ఏమా వైపరీత్యము? దీనికి కారణం ఏమై ఉండవచ్చు? మన పాపాలన్నీ ఆ డొక్కునాయలు ఈ బుక్లోనే రాస్తుంటాడు. ముందు నీ పేజీ తిప్పి అక్షరం ఒక్క లేకుండా నొక్కి. నాదే అమ్మ గుప్తిగా పాపాలన్నీ లెక్కేస్తావే. ఆడికి ఇంకేం పని ఉంది?